తుఫాన్ని అణచిన ఆశ్చర్య కార్యాలని ఒక పాట రూపంలో మీకు వినిపించాలని మేము ఇక్కడికి వచ్చాం. మీరు అందరూ చప్పట్లు కొడుతూ మాతో పాటు సహకరించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కరుడా మహదానంద గానమా, దేవునికి స్తోత్రం కలగక హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కరుడ మహదానంద గానమా, ఆశ్చర్య కరుడ మహదానంద గానమా, మహదానంద గానమా, మహదానంద గానమా, మహదానంద సముద్రము పాయలు చేసి, సముద్రము పాయలు చేసి, ఇశ్రాయేలును నడిపించితివే, ఇశ్రాయేలును నడిపించితివే, గాలి తుఫానును కర్తించకనే, గాలి తుఫానును దేవుడు ఏం చేశాడండి? గద్దించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే ముందు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకుని ఆ ప్రయాణమై వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చిందంటే దేవుడు రెండు పాయలుగా చేశాడండి, చేశాడా? చేయలేదు. అక్కడికి వచ్చాక ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. ఏమని, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ చంపడానిక మమ్మల్ని, ఇక్కడ నాశనం చేయడానిక అని దేవుని మీద సనుక్కున్నారు. హల్లెలూయా. అయితే దేవుడు వాళ్ళని సముద్రంలో చంపాడండి, చంపాడా? చంపలేదు. దేవుని శిష్యులు సముద్రంలో వెళ్తూ ఉండగా గాలి తుఫాన్లు వాళ్ళ మీదకి వచ్చినాయి. దేవుడు వాళ్ళని అందరూ చంపాడండి? ఈ దేవుడు ఎవరో తెలుసండి, చంపే దేవుడు కాదండి, బ్రతికించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ రోజుని దేవుడు అంటే ఏమిటో, దేవుని ప్రేమ లాంటిదే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు అనుకున్నాడంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని బ్రతికించడం కోసం. హల్లెలూయా. గాలి తుఫాను గద్దించగానే, గాలి తుఫాను గద్దించగానే, గడగడ గరుడా
మా దైవజనులు ఒక మాట చెప్తూ ఉంటారండి, నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. లోకం మొదలుకొని ఎంతోమంది పుడతా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరూ సమాధిలో సమాధి చేయబడబడుతున్నారు. సమాధి చేయబడిన ప్రతి వ్యక్తి సమాధిలో కుళ్ళిపోయి మట్టికి మన్నుగా మార్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ ధరణిలో మరణాన్ని గెలిచి విజయవీరుడిగా ఎవరైనా లేచారంటే అది మనం ఆరాధించే మన ప్రభువైన యేసు. మహదానంద కానమా.